ఈ ఇరవై రెండో కీర్తన అనేది మరో కోణంలో ఈరోజు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నా ఇరవై రెండో కీర్తన ఒకటి ఇరవై మూడో కీర్తన అనేది ఒకటి ఇరవై నాలుగో కీర్తన అనేది ఒకటి వరుస ఆర్డర్లో ఉన్నాయి ఇరవై రెండేమో ఏసుప్రోభారి శ్రమల గురించి తెలియజేస్తుంది ఇరవై రెండో కీర్తన ఇరవై మూడో కీర్తన అనేది ఏసుప్రోభారి యొక్క మరణం ఆయన మంచి కాపరిగా మూడోది క్రౌన్ అన్నారు ఇరవై నాలుగు అంటే కిరీటం గురించి తెలియజేస్తారు ఇరవై రెండో కీర్తనేమో శ్రమలు ఇరవై మూడేమో మరణము ఇరవై నాలుగేమో ఆయన కిరీటం నిజంగా ఎంత ఆర్డర్లు ఉన్నాయో చూడండి కీర్తనగాడు చాలా చక్కగా వ్రాసాడు ఆ కీర్తనని దేవుని బిడలేరా ఇరవై రెండో కీర్తనలోకి వెళదాం పన్నెండో వచ్చినా చదువుకుందాం పన్నెండో వచ్చినము వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి భాషాను దేశపు బలమైన వృషభములు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి నన్ను ఆవరించి ఉన్నవి చాలండి కీర్తన కాడు రాస్తాడు ఏమను రాస్తున్నాడు అంటే ఇక్కడ నా చుట్టూరు కూడా వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి ఇది కీర్తనాకారుడైనటువంటి దావేది కవునో కాదో కానీ యేసుప్రభ వారికి మాత్రము అక్షరాల నెరవేరింది వృషభము అంటే ఎద్దు అని అర్థము రెండోది అది ఏ ఎద్దు తెలుసండి భాషాను దేశము అంటే బలమైన ఎద్దులు ఉంటాయి బలమైన ఎద్దులు ఇక ఆ ఏరియాలో ఉన్న ఎద్దులు దానికి మించిన ఎద్దులు ఎక్కడ ఉండవు ఆ దినాలలో బాగా బలిసిన ఎద్దులు బాగా క్రొవ్విన ఎద్దులు ఎందుకు అక్కడ ఉన్న ఎద్దులు బలంగా ఉంటాయి అంటే గలలయ సముద్రానికి తూర్పున ఉన్నది ఈ బాషాను అనేది అది ఒక అరణ్య ప్రాంతము అక్కడ చాలా మంచి ఫుడ్ అనగా మంచి పచ్చిక మంచి మేత దొరుకుద్ది బైబుల్లో ఉంది బాషానులో మంచి బలమైన మేత ఉంటుంది అని

చాలండి అక్కడ ఏముందటండి బలాఢ్యులు మాంసం తిట్టారు అక్కడ ఉన్నటువంటి మాంసం ఏ ఏ మాంసం అంటే పొట్టేళ్ళు కానీ ఇంకా గొర్రెలు కానీ మేకలు కానీ తోడేళ్ళు కానీ చాలా బలమైన ఆహారం తినటు వల్ల అవి చాలా బలంగా ఉంటాయి అని అంటాడు ఇప్పుడు ఇక్కడ కీర్తనా రాస్తాడు కదా నా చుట్టూరు కూడా బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి లేదా చుట్టుకొని ఉన్నవి అంటే నిజంగా దావేది చుట్టూరు ఎద్దులు ఉన్నాయా ఎక్కడ లేవే మీరు ఫస్ట్ సమయాలు సెకండ్ సమయాలు చదివారు కదా దావీది చుట్టూ శత్రువులు ఉన్నారు కానీ ఆ దావి చుట్టూ ఎక్కడ ఎద్దులనేవి బలమైనవి లేవు కదా అంటే ఈ మాట ఎవరికి వర్తించే మాట అంటే రాబోతున్న ప్రభు అయిన యేసుక్రీస్తుకి దావీదు కాలంలో ఇంకా రాలేదు ఈ లోకానికి ఆయన పుట్టలేదు కనుక ఆయన గురించి రాస్తున్నాడు దావీది ఇక్కడ ఆయన చుట్టూరు ఎవరుంటారు అంటే బలమైన లాంటి ఆ మనుషులు ఎవరు ఆ మనుషులు అంటే రోమీలే ఎవరండి రోమీలు ఆ రోమీలు ఎలా ఉన్నారు అంటే చాలా బలమైన ఆకారం బలమైనటువంటి ఆయుధాలు పట్టుకొని ఏసుప్రవారు చుట్టూలు కూడా ఉన్నారు వాళ్ళ మధ్యలో ఎలా ఉన్నాడు అంటే ఒక వదగ తేబడిన గురిలాగా ఉన్నాడు ఎంత చక్కగా ముందుగానే చెప్పాడో చూడండి అదండి ఉన్న గొప్పతనం జరిగిపోయాక చెప్పలేదు జరగక ముందే వెయ్యి సంవత్సరాల ముందే భక్తుడైన దావీదు మాట్లాడాడు ఆయన చుట్టూ బలమైన ఎద్దులు లాంటి మనుషులుంటారు మరి వారు ఏం చేస్తారు ఏ సుప్రోభాన్ని రకరకాలుగా శారీరకంగా హింసించారు నెంబర్ వన్ ఏమిటి శారీరకంగా హింసించిన ఎద్దులు అండ్ ఆ మనుషులు ఎలా హింసించారు అంటే చేతులలో మేకులు కొట్టారు కాలలో మేకులు కొట్టారు ప్రక్కలో బిముతో పొడిచారు తల మీద ఆ ముళ్ళ పెట్టారు అండ్ శారీరకంగా ఆయన హింసించిన వారు అందుకే కీర్తనకాడన్నాడు బలమైన వృషభములు అనగా బలమైన ఎద్దులు అనగా బలమైన ఆ రోమీలు యేసు చుట్టూరు కూడా శారీరకంగా ఎలా హింసించాలో అలా హింసించారు శారీరకంగా కానీ ఇంకా ఎలా హింసించారు అంటే మానసికంగా హింసించారు యేసుప్రభాన్ని అందరూ చూస్తుండగా నాలుగు రోడ్లు కోడలిలో ఆయన్ని వివస్త్రుడిగా అనగా వస్త్రాలు లేనివాడిగా చేశారు ప్రియ దేవుని బిడ్డలారు వస్త్రాలు లేనివాడిగా నిన్న ఆదివారం మాట్లాడారు సిలువులో వేలాడేటప్పుడు సహజంగా యేసుప్రభారికి ఏదో చిన్న కండువా ఏదో చిన్న టవల్ కట్టుకున్నట్లుగా ఉంటుంది యేసుప్రభారికి ఇచ్చిన టవల్ కూడా కట్టల వేసే ఆర్టిస్టు అలాగైతే బాగోదని ఆయన దిశ కప్పడానికి ఇచ్చిన వస్త్రం కప్పారు రోమీలు ఎవరినైనా కానీ సహజంగా నేరం చేసిన వాళ్ళని మొదటిగా వస్త్రాలన్నీ కూడా తీసేస్తారు చేతికి కాళ్ళకి సంఖ్యళ్ళు అనగా నువ్వు మా ఎదుట ఓడిపోయిన వాడివి అని తెలియచేటాకి అందరికీ ఎలా చేస్తారో ఏసై కూడా అలాగే చేశారు నువ్వు ఓడిపోయావు మా ముందు కనుక మానసికంగా వ్యవస్థుడిగా చేసి రకరకాలుగా ఆయన హింసించారు అంత మాత్రమే కాదు ఆత్మ సంబంధంగా కూడా ఆయన ఏం చేశారు అంటే హింసించారు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆత్మ సంబంధంగా ఆత్మ సంబంధంగా ఎలా అంటే క్రిందవాడు మాట్లాడతాడు నువ్వు దేవుని కుమారుడువైతే నిన్ను నీవు రక్షించుకో లేకపోతే నువ్వు దిగిరా రకరకాలుగా ఆత్మీయంగా దెబ్బతీశారు ప్రభు ఏమీ కూడా మాట్లాడల మౌనంగానే ఉన్నాడు చుట్టూరు బలమైన వృషభాలు చుట్టూరు బలమైనటువంటి రోమిలు ఏసుప్రభాన్ని రకరకాలుగా శోధిస్తున్నారు కనుక అవన్నీ కూడా ఆయన ఏమయ్యాడు అంటే తట్టుకోగలిగాడు కనుక సిరువు దగ్గర ఇప్పుడు ఎవరున్నారు అంటే ఎద్దులు ఉన్నాయి ఎద్దులు అంటే ఎద్దురని కాదు రోమిలు అక్కడ వ్రాస్తాడు చూద్దాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఇరవై రెండో కీర్తన పదమూడో వచ్చిన చదువుకుందాం వారు నోళ్లు తెరుచుచున్నారు చాలండి ఇక్కడ వ్రాస్తున్నాడు కదా ఏ సుప్రభు చుట్టూరు ఎవరున్నారు అంటే ఆ చీల్చే గద్దించే సింహాలు వాళ్ళు నోరు తెరుస్తున్నారు ప్రియా దేవుని బిడలారా నేను ఇప్పుడు మాట్లాడేదంతా కూడా సుప్రవారి సిలువ చుట్టూరు ఇది ఒక జూ అంటే అనేకమైనటువంటి ఏమున్నాయంటే ఎద్దులు ఉన్నాయి జూలు ఏముంటాయి ఎద్దులుంటాయి సింహాలు ఉంటాయి ఇప్పుడు సిలువ వేసినప్పుడు ఎద్దులు లేవు సింహాలు లేవు కానీ అలాంటి ఆ మనుషులను పోలిన వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళు మనుషులు అనే కానీ ఆ చాలా ఘోరమైనటువంటి జంతువుల కంటే ఘో ఘోరమైన వాళ్ళు వాళ్ళు వాళ్ళ మనస్తత్వం కానీ ఎంత కఠినమైన వాళ్ళో వాళ్ళు ఇప్పుడు ఏసుప్రు వారి యొక్క శిలువు చుట్టూ ఎవరుంటారని రాశాడు అంటే సింహాలు ఉంటాయి అని రాశాడు సింహాలు అంటే ఏం చేస్తాయి చీల్చేస్తాయి సింహాలు కొనే స్వభావం ఏంటంటే చీల్చే స్వభావం ఉంది ఆ సింహానుకున్న స్వభావం గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేస్తే చూద్దాం చూడండి ఒక మాట మొదటి సమయాల గ్రంథం ఎక్కువ రిఫరెన్స్ ఇవ్వట్లా సింహం గురించి చాలా ఉంటాయి బైబుల్లో ఒక రెండు మూడు మాత్రం తెలియజేస్తాను పదిహేడవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన చదువుకుందాం మీ దాసుడునైనా నేను నా తండ్రి గొర్రెలను కాస్తుండగా సింహమును సింహమును ఎలుగు వచ్చి ఎరుగు వచ్చి మందలో నుండి ఆ ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని దానిని తరిమి చంపి ఆ దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని చాలండి ఉన్న అలవాటు ఏమిటి అంటే ఆ గొర్రెలను ఎత్తుకొని వెళ్ళిపోయే స్వభావం ఉంది సింహం ఒక రోజు ఏం చేసింది అంటే దావి గురుని మేపుతున్నాడట అటువైపు వెళ్ళాడు మందలోకి వచ్చిందట ఏది సింహం ఒకసారిను ఎలుగుబంటి ఒకసారి మందలోకి వచ్చింది మందలోకి అంటే సంగంలో కనవచ్చు కరెక్ట్గా ఎవరు దొరుకుతారు అని అనుకునే లోపల మంద నుండి ఒక మేకపిల్ల దూరంగా కనబడింది సింహానికి వెంటనే అమాంతంగా ఏం చేసింది ఆ సింహము గొర్రెపిల్ల యొక్క నోటిని పట్టుకొని అలాగూ నీడ్చుకొని వెళ్ళిపోయింది ప్రియ దేవుని బిడ్డల సింహం ఈడ్చుకొని వెళ్ళిపోయే స్వభావం ఈరోజున సంఘములో ఉన్నప్పుడు ఈడ్చుకొని వెళ్ళలేడు మందలో నుండి ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావో సంఘ సహవాసము నుండి ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావో సంఘములో ఉన్నప్పుడు నువ్వు నేను చేయలేడు నువ్వు నలుగురిలో ఉన్నావు నువ్వు ఆత్మీయతలో ఉన్నావు ఎప్పుడైతే ఒంటరిగా బయటకు వస్తావో సంఘం నాకు అవసరం లేదండి సహవాసం అవసరంలా నేను ఒంటరిగా ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నా ఆదివారం కూడా నేను ఆరాధనకు రాద రా రాేనిక నేను కొద్దిమందిని చూసా ఆత్మీయత పెరిగిన కొద్ది సీనియర్లు అయినప్పుడు చాలామంది నలుగురితో భక్తి చేయడానికి ఇష్టపడరు నలుగురితో ఆరాధనకు రావడానికి ఇష్టపడరు నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటా అన్నవాళ్ళని చూశాను నేను ఇప్పటికీ నాకు వాళ్ళు దృష్టిలో మెదులుతున్నారు ఏం జరిగింది వాళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు భక్తులోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఆదివారం వచ్చే బదులు ఆ లైవ్లో కూర్చొని వాక్యం ఏంటే బాగోలా ఈరాగును ఉన్నప్పుడు ఎవరైతే ఒంటరిగా ఉంటారో సాతానికి ఈజీగా వాళ్ళు ఏమవుతారు అంటే దొరికిపోతారు మందలం అంటే దొరకరు మంద నుండి ఎప్పుడైతే సపరేట్ అవుతావో సంఘం నాకు ఎప్పుడైతే అవసరం లేదనుకుంటావో సంఘ ప్రార్థన ఎప్పుడైతే అవసరం లేదనుకుంటావో అనవసరంగా సింహం ఏమైంది అంటే ఆ గొరెపిల్లను పట్టుకుంది అంటే ఈడ్చుకొని వెళ్ళిపోతుంది అప్పుడు చూసి ఏమయ్యాడు అంటే దాబీదు గబగబా వచ్చి సింహాన్ని ఆ చీల్చి ఆ గొరిపిలను ఏమయ్యాడు అంటే రక్షించాడు ఈరోజున సింహం ఎత్తుకెళ్ళిపోతుంది లేదా చీలుస్తుంది ఏ సూప్రభారి చుట్టూ ఎవరున్నారు అంటే సింహాలు లాంటి మనుషులు ఉన్నారు అని వాక్యంలో వ్రాయబడి ఉంది చూడండి పరిశుద్ధ గ్రంథంలో మొదటి రాజు గ్రంథము ఇరవై అధ్యాయము ముప్పై ఆరో వచ్చినాన్ని చదువుకుందాం అతడు అతడు నీవు ఎహోవా ఆజ్ఞకులు లోపడకపోతివి కనుక ఆ నీవు నన్ను విడిచిపోగానే ఆ నీవు నన్ను విడిచిపోగానే సింహము సింహము నిన్ను చంపునని అతనితో చెప్పాను నేను చంపునని చెప్పాను అతడు వెళ్ళిపోగానే అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి సింహం ఒకటి తనకి ఎదురై ఆ అతనిని చంపాను ఆ తరువాత మరి ఒకడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టు మనగా అతడు అతన్ని కొట్టి గాయపరిచను అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కట్టుకొని మారువేషం వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకాయ కనిపెట్టుకుని ఉంటుంది చాలండి ఇక్కడిద్దరు దైవశాఖ ఉన్నారు ఆ చదవబడిన మాటలలో ఓ దైవశాఖుడు అన్నాడు నన్ను కొట్టు అన్నాడు వేరే శాఖతో మిమ్మల్ని ఎలా కొడతామండి మీరు దేవుని సాగులు మిమ్మల్ని ఎలా కొడతామని కొట్టమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అన్నాడు నన్ను కొట్టమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అన్నాడు నేను కొట్టలేనండి అన్నాడు అండ్ ఆయనకి ఏదో గుర్తు వచ్చి ఉంటుంది వాక్యం ఏమని అభిషేకించబడిన వారిని ముట్టకూడదనియో వారిని ముట్టకూడదని ఏదో మాటకు జ్ఞాపకొచ్చి ఉంటుంది కనుక దైవసేగులు మిమ్మల్ని ఎలా టచ్ చేస్తామండి లేదు నేను చెప్తున్నా నన్ను కొట్టాలి అన్నాడు నేను కొట్టనండి అన్నాడు వేరే సాగుడు అయితే నువ్వు దేవుని మాడకు లోబడలేదు కనుక నువ్వు నన్ను నీవు నన్ను విడిచి వెళ్ళగానే ఓ సింహముని మీద ఎగబడుతుంది అని అన్నాడు నిజంగా ఆ దైవ సాగుని వదిలి ఆ సాగుడు వెళ్ళాడు అమాంతంగా ఏమైంది అంటే ఆ సింహం ఎగబడి ఎముకలతో సహా పిప్పి చేసేసింది సింహానుకున్నటువంటి గుణం ఏమిటి అంటే ఎముకలు కూడా పిప్పి చేసేస్తుంది ఈ రోజున దావీదు తెలియజేస్తున్నాడు ఏమని అంటే నా చుట్టూరు కూడా అంటే సింహం ఉన్నది ఎవరా సింహం ఎవరా సింహం అనే పేరు రాస్తాడు ఎవరా సింహం అంటే ఆ గర్జించే సింహము ఎవరు గర్జించే సింహం ఏసయ్య కూడా సింహమే ఏసయ్య కొదమ సింహం సాతాండేమో సింహం అనగా డూప్లికేట్ సింహం వాడు ఎప్పుడు గజ్జేస్తుంటాడు ఎవరు మింగుదామా ఇక్కడ ఉన్న ఎవరిని అమాంతంగా మింగేద్దామా ఎవరిని బయటికి లాక్కెళ్ళిపోదామా సహవాసానికి ఎవరిని దూరం చేద్దామా ప్రాంతానికి ఎవరిని దూరం చేద్దామా అని వాడు ఎలా ఉన్నాడు అంటే వేరే కేత్తులు అంటాడు పదో కేత్తులు అంటాడు కదా పొంచి ఉంటాడు సాతాను ఏం చేస్తాడు అండి పొంచి ఉంటాడు సాతాను పొంచి చూస్తాడు ఎవరిని చూద్దామా ఎవని మింగుదామా ఎవరిని మింగుదామా ఈరోజు ఆదివారం ఎవరు దొరుకుతారా నాకు ఎవరిని లోకలోకి ఇచ్చుకొని వెళదామా వాడు పొంచి ఉన్నాడు జాగ్రత్త ఈ యొక్క ఉదయకాల మందు అనేక మందిని దేవుని బిడ్డలైన వాళ్ళని దేవుడు లేకుండా చేసేసేవాడు ఎవరు అంటే సాతాండే మింగేసేది ఎవరు అంటే సాతానుడే ప్రియ దేవుని బిడ్డల అక్కడ చూద్దాం దానియలు గ్రంథము ఆరు అధ్యాయము దానియలు గ్రంథము ఆరు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన రాజు ఆగ్నేయగా మీద మనుషులను నింద పోపిన ఆ మనుషులను తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి సింహములు గృహలో పడవేసిరి వారిని వారిని వారి కుమారులను వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి వారి భార్యలను పడద్రోసిను వారు గుహ అడుగునకు రాకమునిపే వారు ఆ గుహ రాకమునిపే సింహముల పాలైరి సింహములు పాలైరి సింహములు సింహములు వారి ఎముకలను సహితము వారి ఎముకలను సహితము పొడి చాలండి ప్రియ దేవుని బిడల దానియాలని సింహాల బోన్లు వేశారు ఆ వేయడానికి కారణం ఎవరో కొద్దిమంది ఉన్నారు దానియాలను అనవసరంగా బుక్ చేయడానికి కారణం ఎవరో ఉన్నారు దేవుడు విడిచిపెట్టడుగా నువ్వేది విత్తుదువో అదే కోసుకుంటావు దానియాలకి అన్యం పుణ్యం తెలియదు ప్రార్థన చేస్తున్నాడు రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాస్త్రం పుట్టించారట ఏమిటా శాస్త్రము రాజా ఒక నెల వరకు కూడా ఎవరు ఏ విధమైన ప్రార్థనలు చేయకూడదని నిజంగా మీకు రాజు మీద మమకారమా లేదు లేదు దానియాలు ప్రార్థన చేస్తున్నాడు వేరే జాతి వాడు ఇక్కడికి వచ్చి ఓ ప్రత్యేకమైన స్థాయిలో ఉన్నాడు ఎలాగైనా దానియాలు బుక్ చేయాలి అని అనుకున్నారు ఈ కుట్రంతా కూడా ఎవరికి తెలియదు అంటే దానియాలకు తెలియదు దానియాలు యథావిధిగా వెళ్ళి ఏం చేస్తున్నాడు అంటే దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నాడు యథావిధిగా ఉదయము మధ్యాహ్నము సాయంకాలం వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారు అంటే రాజుగారికి చెప్పారు అయ్యా ఏ నరుడు కూడా రాజు దగ్గరికి కానీ దేవుడి దగ్గరికి కానీ ఒక నెల వెళ్ళకూడదన్నాం కదా మీరు ఏ పోస్టులో అయితే కూర్చోబెట్టారో బయట తీసేస్తుడని నమ్మకస్తుడని వాడే మీ మాట వినలా మరి ముందుగానే మనం ఒప్పందం చేసుకున్నాం కదా మీరు సంతకం పెట్టారు కదా ఏమని అంటే మీ మాట వినని వాడిని ఎవడైనా సరే సింహాల బోనులో వేయాలని కానీ ఇప్పుడు దర్యావేశ్వరాజ ఆ దానియలు సింహాల బోనులో వేయాలి దానియాలకి ఎంత కష్టం వచ్చిందో చూడండి సింహాల బోనులో వేశారు కానీ దేవుడు గొప్పవాడు గనక దానియలుని ఏ సింహము కూడా మొట్టలేదట అవి అవి అప్పటికే ఆకలితో ఉన్నాయి సింహాలు కానీ దాని ఏ యొక్కదా సింహం కూడా ముట్టలేదు అయితే తరువాత రాజు తెలుసుకున్న తర్వాత దీనికి కారణం ఎవరో తెలుసుకొని వాళ్ళ సింహాల బోనులో వెయ్యకముందే సింహాలు ఎగబడిపోయాయి ఆకలితో ఉండి వాళ్ళు వేస్తుండగానే మాంసాన్ని తినేసేట ఎముకలను కూడా జాగ్రత్త మనం ఎవరినైతే బుక్ చేయాలనుకుంటాం అనవసరంగా అన్యం పుణ్యం ఎరగని వాళ్ళని ఎప్పుడైతే బుక్ చేయాలనుకుంటామో అది మనకి నష్టంగా అవుతుంది ప్రియా దేవుని బిడ్డలారా ఏదైతే మనకు తెలియకుండా ఉంటుందో ఎవరినైతే నువ్వు బుక్ చేయాలనుకుంటావో ఏదైతే నువ్వు నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోసుకుంటావు చాలా జాగ్రత్తగా ఉండాలి బైబిల్లో అంటాడు కదా కీర్తనా అంటాడు తాము త్రువ్వని గుంటలో తామే పడిరి నిజంగా దానియాల విషయంలో సింహాలు సైలెంట్గా ఉన్నాయి ఏ వ్యక్తులైతే వేశారో వాళ్ళ ఎముకలని వా అవే కొరికేశాయి కనుక ఉన్న గుణం ఏమిటి అంటే పొంచి ఉంటుంది ఉన్న గుణం ఏమిటి అంటే చంపేస్తుంది చీల్చేస్తుంది ముక్కలను కూడా ఈరోజున ఎవరు ఆ సింహం అంటే సాతానుడు ఈరోజున చాలామందిని మృంగాలని చాలామందిని పిప్పి చేయాలని ఇక ఏ మాత్రం కూడా లోకంలో మిగలకుండా చేయాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు జాగ్రత్తగా ఉండండి ప్రియ దేవుని బిడ్డలారి ఇప్పుడు యేసుప్రభ చుట్టూ ఎవరున్నారు అంటే సింహాలు లాంటి వారు ఉన్నారు ఏసుప్రభ నమాంతంగా కీర్తనగాడ అంటాడు చౌదరి కానీ దేవుడే గనక నాకు తోడయి ఉండకపోతే వాడు నా ప్రాణంతోనే మింగేసేవాళ్ళు అన్నాడు కీర్తనగాడు దావి దాయనకు ఒత్తిచ్చిన మాట ఆయన వర్తిచ్చే మాట రాస్తూ ఒక చాట అంటాడు నా శత్రువులు ఎలా ఉన్నారు అంటే దేవుడు గనక నాకు తోడయి ఉండకపోతే ప్రాణంతో వాళ్ళు అమాంతంగా అని అంత ఉన్నారు నా మీద వాళ్ళు ఎంత కష్టూ ఉన్నారు అంటే దొరికానా ఆ దాతాను అభిరామ్ కోరహని భూమింగేసింది వీళ్ళు నన్ను మింగేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు అలాగే ఇప్పుడు ఏసుప్రభారి విషయంలో ఇరవై ఇరవై రెండో క్షేత్రంలో నా చుట్టూరు ఎవరున్నారు అంటే సింహాలున్నాయి నన్ను మింగేయాలని నన్ను పిప్పి చేయాలని వాళ్ళు నా కొరకు ఏమయ్యారు అంటే పొంచి ఉన్నారు ఇప్పుడు సిలువ చుట్టూ ఎవరున్నారు అంటే కొన్ని మృగాలున్నాయి ఎద్దులున్నాయి ఉన్నాయి అదొక జు మనుషులు కాదండి అక్కడ ఉంది ఏమున్నారండి మనుషులు లాంటి ఆ జంతువులు లాంటి Amanhã Mãe do não era...